నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఇవాళ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరగట్ట కమల్ హాసన్ అంట. కరగట్ట మీద ఎవరున్నారే తేరగా, ఎవరిదో ఆక్రమించుకుని ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? నువ్వు కరగట్ట ఎవరైనా ప్రకాష్ రాజువి, కరగట్ట ప్రకాష్ రాజ్ ఎవరై అంటే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ప్రకాష్ రాజు గారి కోపం వస్తుందేమో. అయ్యా ప్రకాష్ రావు గారు, ప్రకాష్ రాజు గారు మీరు అద్భుతమైన నటులు, మీరు వేసే క్యారెక్టర్లు ఉన్నాయే అవన్నీ చంద్రబాబు లాంటివే, అందుకనే ప్రకాష్ రాజు గారు అంటున్నా. ప్రకాష్ రాజు గారు దయచేసి అపార్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కరగట్ట ప్రకాష్ రాజు గారు ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. కరగట్ట కమల్ హాసన్ అనేటువంటి మాట ఏమిటో నాకు అర్థం కాల. మళ్ళీ అదేకాకుండా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుండంట, కౌరవ వధ జరగాలంట. జరిగింది ఆయన ఒకసారి జరిగిందిగా కౌరవ వధ. కౌరవ వధ ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే భయపడి వణికిపోతున్నావు. వణికిపోయి ఏదేదో విషయాలు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో పాటు నీ దత్తపుత్రుడి చేత మాట్లాడిస్తున్నావు. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేటటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. రెక్కల కష్టంతో ప్రారంభించినటువంటి పార్టీ, ఎవరి దగ్గర నుంచో కాజేసినటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి. రెక్కల కష్టంతో ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్ర చేసి, రాయి రాయి కట్టి బిల్డప్ చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవడి దగ్గర కాజేసిన పార్టీ కాదయ్యా చంద్రబాబు. ఆ విషయం నువ్వు తెలుసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు చిత్రం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ గురించి పాపం ఇద్దరు మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు. వాట్ ఇది శ్రీవాణి ట్రస్ట్ చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ట్రస్ట్ ఇది. దీనిలో ఒక్క పైసా అవినీతి జరిగి ఆస్కారం లేదు, చెక్ చేసుకోమని మనం చేస్తున్నా. శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పునరుద్ధరించే కార్యక్రమం, బాగు చేసే కార్యక్రమం, ఒక వెళ్ళి భక్తుడు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకుంటే వారికి దర్శనమిస్తారు. ఇంతకుముందు ఏం జరిగేదో తెలుసా? నేను నాకు స్వయంగా తెలుసు. తిరుపతి కొండ మీద బ్రోకర్లు తయారై టిక్కెట్లు వేల వేలకు అమ్ముకోవడం మొదలెట్టిన తర్వాత ఆ మార్గాన్ని మూసేసి దాన్ని డిస్కరేజ్ చేసి డైరెక్ట్గా స్వామివారికే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి ట్రస్టుని ఎందరో మెచ్చుకుంటుంటే, దానివల్ల ఎన్నో ఆలయాలు పునరుద్ధరించబడతా ఉంటే వాటి మీద మేము డబ్బులు కాజేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి మీరిద్దరు ఎందుకు వెళ్ళారు బాబు? అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు అని అడుగుతా ఉన్నా. దీనిలో ఏం తప్పు లేదు, ఎందుకంటే వారాహి, వారాహి అంటే దశావతారాల్లో ఒక అవతారం, అమ్మవారి అవతారం. నీ దుంపదెగ అమ్మవారిని వాహనంగా పెట్టుకొని అమ్మవారి వాహనం మీదకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావే, నీకు పుట్టగతులుండవు. మనవి చేస్తున్నా, 2 సార్లు ఓడిపోయావు 2 చోట్ల, మళ్ళా ఓడిపోతావు గుర్తుపెట్టుకో. అంతేకాదు వారాహి అమ్మవారి మీద నృత్యం చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఏ సినిమా కూడా హిట్ కాదు, ఇది అమ్మవారి శాపం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏం మాట్లాడతావా నాకు అర్థం కాదు. పోయావు నీ చెప్పులు, చెప్పులు పోయావు, చెప్పులు పోయావు అన్నావు. ఎత్తుక్కో, ఎవడు కాదండి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడైనా ఎత్తుక్కో, మాకేం అభ్యంతరం లేదు. కాకినాడలో ఎత్తుక్కునే ప్రయత్నం చేశావు. ఏం మాట్లాడతావా కాకినాడ వెళ్ళి? ద్వారంపూడి చంద్రశేఖర్ గురించి మాట్లాడతావా? నేను మనవి చేస్తున్నా, ద్వారంపూడి చంద్రశేఖర్ 2 సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి, కాకినాడ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. నువ్వు ఆయన ఏం చేస్తావో నాకు అర్థం కానే. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలుతున్నావే, రౌడీ అంటున్నావు, దుర్మార్గుడు అంటున్నావు, 15,000 కోట్ల రూపాయలు కాజేశాడు అంటున్నావు. ఇంకో మాట అన్నాడు, ఈయన పార్టీ అధికారంలోకి వచ్చేదంటే వచ్చేది లేదు సచ్చేది లేదు, అది వేరే విషయం, బట్టలు ఊడదీసి కొడతాడట. అబ్బబ్బబ్బబ్బా ఏమి డైలాగ్ అయ్యా నాకు అర్థం కాదు.
బట్టలోడ తీసుకుని చంద్రశేఖర్ ని ఎమ్మెల్యేని కొడతారా? ఏ పనేనా?